Ajay. Yes, sir. Vasudha. Present, sir. Rasajna. Rasajna. Yes, sir. Em chestunnao pilisthe em pattala kucho. Nirupam. Yes, sir. Yes, sir. Kaaki vedha kucho. Bujji. Yes, sir. Ippudaka ekkada gooristunnaro vedhava. Maatladame. Emuti late? ఏమిటా నిర్లక్ష్యం? లేడీస్ కాలేజ్ దగ్గర లేట్ అయింది సార్. లేడీస్ కాలేజ్ దగ్గర వేరే వంట వినవా? అక్కడ నీకే పనిరా? కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు ఉంటారు కదా, కొంచెం ముద్దుచ్చే అమ్మాయిలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మా బాబా ఏమో నాకు ఇత్త కనుకొడతాడు, నేనేమో ఆ అమ్మాయిలకి అది విజిలేస్తాను. ఓరి బడుద్దాయి రాస్కెల్, నీకు అప్పుడే అమ్మాయిలు విజిల్స్ కావాల్సి వచ్చాయిరా? చెప్పు ఎవడు వాడు? నిన్న అడ్డగాడి దించేసి అడ్డమైన పనులు చేస్తున్న రౌడీ రాస్కెల్ వేరేవాడు చెప్పు. నేనేనండి. నమస్కారం అండి. వీడు మా బుజ్జిగాడండి. నేను బుజ్జిగాడు బాబాయ్. అలాగా. సొరకాయలండి. సొరకాయలు. పొట్లకాయలండి. పొట్లకాయలు. అరటికాయలండి. ఆహా అరటికాయలు. మునక్కాడలండి. అబ్బా మరి చెప్పక, ఇంకా సాంబార్లో వేస్తే అద్భుతంగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్స్ చాలా ఉంటాయి, మీకు నేను చెప్పడం ఏంటండి. మీకు ఇంకేమైనా కావాలని చెప్పండి, మూడు రోజులకు ఒకసారి వచ్చి సరదా కనుక్కుని వెళ్తుంటాను. కనుక్కుంటుండండి, కనుక్కుంటూ ఉండండి. ఏమిటో మాస్టరు, నాకేమో ఏం రాదు. పాపం రోజు మా బుజ్జిగాడు శ్రమ పడాల్సి వస్తుంది, కానీ ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి లైన్లో పడతాయి. పడతారులే బాయ్, ఆడపిల్లలు కదా కొంచెం సిగ్గుపడతారు. ట్రై అండ్ ట్రై అన్నాడు కాళిదాసు. యూ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై. అలాగే మాస్టర్, అమ్మాయి కుదరగానే మీకే ముందు చూపిస్తాను. వస్తాను, బుజ్జిగాడు చూసుకోండి. అలాగే వస్తా. అలాగే అలాగే. అసలు ఆకలి అనిపించదు తెలుసా? ఫుల్గా తినేసి అవటాన్ని చూసినా ఆకలేదులే. పర్లేదు, అన్నయ్యల గురించి చెల్లిలా మాత్రం ఫీల్ అవచ్చు, తప్పులేదు. చిచి అన్నయ్య, హీఈస్ మై డ్రీమ్ బాయ్, డైలీ నా కళ్ళోకి వస్తాడు తెలుసా. అంత భయంకరంగా ఉండడా? ఏడ్చావులే, అసలు ఆ ముక్కు ఆ రంగు సూపర్ అనుకో. రంగా మనకున్న రంగు ఆడికి ఉందేంటి? ఒకసారి ఎండలోకి వచ్చి చూడమని దెబ్బతో నిలబడిపోతాడు. అదే మనం అయితే ఎవరు గ్రీన్ ఎవరు బ్లాక్. పనిగాడు కొత్త క్యాండిడేట్ ఎవర్రా? ఫినిష్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. షీఈస్ మై లవ్. జెట్ ఎయిర్వేస్ లో పనిచేస్తుంది, పేరు లిల్లీ. అవునా తల్లి? యా. మరి ఆ శ్రీదేవి సంగతి ఏం చేశారా? ఇప్పుడు టాపిక్ అవసరమా? మీకు లేట్ అయినట్టుంది, అక్కడ దిల్ చాతయ్య గారు వెయిట్ చేస్తుంటాడు, మీరు పదండి. మరి లిల్లీ సంగతి ఏం చేద్దాం? అందుకు నేను ఉన్నాగా లిల్లీ, నీకు టైం అయింది, నువ్వు వెళ్ళాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. డోంట్ బీ సిల్లీ. పద పద. అవును, నువ్వేంటి లిల్లీ ముందు ఎలా అడిగేశావు? మరి ఎలా అడగాలి చెప్పరా, అలాగే అడుగు. ఇంతకీ శ్రీదేవి సంగతి ఏంట్రా, అంతగా ప్రేమించినోడు ఎందుకు వదిలేసావు? నేనేం వదిలేదు. మరి అరే అదే వదిలేసిందిరా, దానికి ప్రేమ అంటే లెక్కలేదు తెలుసా? ప్రేమలో లెక్కలే ఉంటాయిరా? ఉంటాయమ్మా, అది లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతుంది. పైగా ఇప్పుడు ఆ వేణువాడితో దొరుకుతుంది తెలుసా? మరి నువ్వు చేసేది ఏంట్రా ఇప్పుడు? ప్యూర్ లవ్. ఇది ఎన్నాడురా? దిస్ ఇస్ ఫైనల్ యార్. ఆహా, లాస్ట్ టైం కూడా ఇదే చెప్పా. ఆ రోజు మీరు సరిగా వినలేదు, అప్పుడు సెమీఫైనల్ అని చెప్పాను. పదండి. తమ్ముడు ఇంట్లో చిక్కిపోయాడు. మీరు జైలుకి వెళ్ళారని బెంగతో వెళ్ళారా? పాతడు సీసేవింట్రా? టైలర్ ఇంకెవ్వలేదన్న. సాయంత్రానికల్లా కొత్త డ్రెస్ వేయించు, లేకపోతే సైనిట్ ఇచ్చి చంపేస్తాను. అవుట్ అవుట్ వెళ్ళండి. తమ్ముడు, నాన్నా, తమ్ముడు మాట్లాడరా. బాగుంటావమ్మా? బాగుంటావరా? ఒక
ఒకసారి నవ్వునన్నా. నో నిన్ను చంపిన వాళ్ళని చంపి వాళ్ళ రక్తాన్ని తీసుకుని నీకు బొట్టు పెడతాను రా. ఎస్ నీకు బొట్టు పెడతాను. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని చంపండి, నేను నిద్రపోను రా. ఎస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మై బ్రదర్, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అయిపోయింది రావయ్య, టైం అయిపోయింది. నాకు కాదురా, నీకు జైలు కాబట్టి బతికిపోయావు, లాక్ చేసుకో. జీతం ఎంతైనా పర్వాలేదు, నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో. అతను ఫీల్ అయితే నాకేంటి, కింద పడి రోల్ అయితే నాకేంటి? గ్రేసీ, వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను. గ్రేసీ, వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. గ్రేసీ, మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను. మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి. గ్రేసీ, ఏంటి కారు పంపి చాలా సేపు అయిందా? అయితే వచ్చి ఉండాలి. గ్రేసీ, హలో. హలో, హాయ్. హాయ్ హాయ్ హాయ్. హలో, తప్పుకోరా, సర్జెంట్ గారు. అలాగే, అందుకే వెయిట్ చేస్తున్నా, పదండి. దొరపోతా వైఫ్ నాదేంటి, చెయ్యి నీదేంటి, తీ చెయ్యి. గ్రేసీ, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. ప్లీజ్ ప్లీజ్. మరైతే ఆఫీస్కి అందంగా వెళ్ళకూడదు. అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను. అమ్మాయిలకు లైన్ ఇవ్వకూడదు. వయసు అయిపోయిన వీడియోస్ కూడా వేయను. సరే, ఈసారి కాగిపోతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, మ్యారేజ్ మీద దూకితే నాకేంటి? అమ్మో, ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు. అబ్బో, అయ్యో, ఈడు ఇంకా షాప్ తెరవలేదు. ఎట్టయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది? ఒత్తిడి వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఏంట్రా లేటో? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి, అందుకని. బయట సెకండ్ షో సినిమా చూసినా, ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైం కి షాప్ తెరవాలరా. యూస్ చేస్తారా? ఆ కిరాణా కొట్టారు చూడు, తెల్లారక ముందు తెరుచుకుంటాడు కొట్టు. ఆ సైడ్ చూడు, పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు. ఒరే ఈడే, వాళ్ళు అసలు షాపులు తెరవపోయినా నష్టం లేదురా, కానీ మంది ఎమర్జెన్సీ షాప్, నిత్యావసర వస్తున్నాం మేము, మనమే లేట్ గా తెలిస్తే జనం అల్లాడిపోరు. ఏంటి అలా చూస్తే నిలబడతా, ఇప్పటికెళ్ళటంటి. అలాగే సార్. చూడరా, షాపు తెరిచేసరికి సెంటర్ కి ఎంత అందం వచ్చేసిందో. ఇంకా నేను ఆగలేను రా, నంబర్ వన్ మ్యాక్డవల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చేరా. 46 రూపాయలు ఇవ్వండి. క్వార్టర్ 46 రూపాయలు నువ్వు నాకు రేటు చెప్పాలా? 4 రూపాయలు 60 పైసలు అప్పటి నుంచి తాగుతున్నావయ్యా. కథలా రాసుకో. ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారయ్యా. అంత మాట అన్నాడా? ఏయ్, తరతరాలుగా రోజు మీ షాప్ కి బోనీ చేసే మంచరా? మాది మద్యపాన నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్ కి ఫుడ్ పెట్టుకుంటారా? అవిశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా? సరే కానీ రెండెలేదులు వచ్చిన టైం అట్టంటిది. నేను వెళ్ళి 46 రూపీస్ తో వస్తా. ఈ లోపు ఎవరికైనా మందు అమ్మేవంటే నీ చేతులు నరికి అవుతాబా. ఏంటి గురు ఇది? ఏంట్రా మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి మూడు అవుట్ చేసావు. గురువుకు లేక గొడంబా తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. సరేగాని రే, నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా? నువ్వే గురు. రెండు గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే బాగుంటది. అబ్బే అస్సలు బాగుంది. అందుకే చట్టమై ఇవాళ షాపుకు బోనీ చేయకపోతే మా వంశానికి అవమానం.